हाय अंडी नमस्ते वेलकम टू अवर चैनल एंतो हेल्दी अयिन बीट्रूट तो चटनी चेसि चूपिंचबोतुन्नानु इंदुकोसम इक्कड नेनु नालुगु बीट्रूट्स नि तीसुकुन्नानु मीडियम साइज बीट्रूट्स तीसुकोनि वीटिनि इला पील तीसुकोनि सन्नगा कट चेसुकोवालि बीट्रूट अंटे चाला मंदिकि इष्टं उंडदु कानी इला ओकसारि चटनी चेसि पेट्टंडि इष्टं लेनि वाळ्ळु कूडा चाला इष्टंगा तिंटारु చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్న కట్ చేసుకున్నట్లయితే మనకి త్వరగా ఫ్రై అవుతాయి ఇలా అన్ని కట్ చేసుకున్నాక స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి నేను ఇక్కడ 7 పచ్చిమిర్చి తీసుకున్నాను వీటిని ఇలా రెండుగా చేసుకొని వేయించుకోవాలి ఇందులో తడంత పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము ముందుగానే ఆయిల్ వేస్తే అంత చిల్లుతుంది కాబట్టి నేను కాసేపు వేయిన తర్వాత ఆయిల్ వేస్తున్నాను మీరు ఈ పచ్చిమిర్చి ప్లేస్ లో ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కావాలంటే సగం పచ్చిమిర్చి సగం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ అండి ఇవి కాసేపు వేగిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసుకోవాలి ఇలా బీట్రూట్ ముక్కలు వేసుకొని స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక 10 నిమిషస్ వరకు వీటిని వేయించుకోవాలి మనకి ఇందులో వేసిన ఆయిల్ గనక సరిపోనట్లయితే ఇంకాస్త ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి బాడీలో బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళకి బీట్రూట్ బ్లడ్ ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది అలాంటి వాళ్ళు డైలీ గనక బీట్రూట్ తీసుకున్నట్లయితే బాడీలో బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది పచ్చి బీట్రూట్ తీసుకోవడానికి అందరూ ఇష్టపడరు అలాంటప్పుడు ఇలా చట్నీ చేసి పెట్టండి ఇది చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చట్నీ చేసి పెట్టినట్లయితే బీట్రూట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పక్క నుంచి చల్లారనిద్దాము చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బీట్రూట్ ముక్కలు అనేవి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక 6 వెల్లుల్లి రవ్వలను వేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడా salt వేసుకుంటున్నాను పులుపు కోసం కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి అప్పుడే ఇది మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టుకుందాము ఇది మరీ పేస్ట్ లా మిక్సీ పట్టకూడదు అంటే కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగానే మిక్సీ పట్టుకోవాలి అప్పుడే ఇది బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద మనం ముందుగా వేయించుకున్న కడాయి ఉంటుంది కదా అది అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర మరియు 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొంచెం వేగాక అందులోకి 1 స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేగాక చిక్కుడు పసుపు వేసుకొని ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోప్ అంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బీట్రూట్ చట్నీ రెడీ ఈ చట్నీ చపాతీలోకి కాకుండా రైస్ లోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉండండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి బీట్రూట్ కలర్ బౌల్ లో రిఫ్లెక్ట్ అయ్యి బౌల్ అలా కనిపిస్తుందండి దీని గురించి మీరు బౌల్ మాడిపోయిందనే కామెంట్స్ చేయొద్దు ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి